మరో మహమ్మారి మానవాళిని కబలించనుందా? చికిత్సే తప్ప నివారణ లేని మార్బర్గ్ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతుంది. టాంజానియా, ఈక్వటోరియల్ గనియల్లో ఇప్పుడు ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈక్వటోరియల్ గినియా టాంజానియాలో ఈ వైరస్ను గతంలో ఎన్నడూ చూడలేదు. 2 నెలల క్రితం ఈక్వటోరియల్ గినియాలో ఈ మహమ్మారి వెలుగు చూసింది. 9 మంది చనిపోయారు. మార్చి 22న మరో 8 కేసులు వెలుగు చూశాయి. అంతకు ముందు రోజే ఇది టాంజానియాకు విస్తరించడం ఆందోళనకు కారణమవుతోంది. ఈ వైరస్కు 5 బలయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మరో 3 వైరస్ లక్షణాలు ఉన్నాయని వివరించింది. సెంట్రల్ ఆఫ్రికాలో ఇది శరవేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం ఇది పాండమిక్ స్థాయిని ఇంకా దాటలేదు. మార్బర్గ్ మళ్లీ ప్రతాపం చూపిస్తుండటం అందరికీ వణుకు పుట్టిస్తోంది. కరోనా లాంటి పరిస్థితులకు ఇది దారితీయకముందే ప్రభుత్వాలు అప్రమత్తం కావలసిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తమ దేశ పౌరులను అప్రమత్తం చేసింది. ఆ 2 దేశాలకు వెళ్లే ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ట్రావెల్ అలర్ట్స్ జారీ చేశాయి. టాంజానియా, గినియాలకు ప్రయాణాలు పెట్టుకోకుంటే శ్రేయస్కరమని తెలిపింది. ఆయా దేశాల్లో అధికారులు కాంటాక్ట్ ట్రేసింగ్ ను ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు అంగోలా, ఘనా, కాంగో, ఉగాండా, కెన్యా, జింబాబ్వే, దక్షిణాఫ్రికా, కెమెరూన్ దేశాల్లో మార్బర్గ్ వైరస్ ప్రబలింది. అంగోలాలో 2005లో ఈ వైరస్ బారిన పడి 300 మంది మరణించారు. ఆ తర్వాత అంత తీవ్రత ఎన్నడూ లేదు. మార్బర్గ్ వైరస్ ప్రాణాంతకమైంది. ఒకరి నుంచి ఒకరికి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. రక్తస్రావ జ్వరం దీని ప్రధాన లక్షణం. దీనిని మార్బర్గ్ హెమరేజిక్ ఫీవర్ అని కూడా వ్యవహరిస్తున్నారు. మరణాల రేటు 88% వరకు ఉంది. ఆఫ్రికా దేశాల్లో ఎక్కువ వ్యాప్తిలో ఉంది. 1967లో తొలిసారిగా దీనిని జర్మనీలోని మార్బర్గ్ ఫ్రాంక్ఫర్ట్ లో గుర్తించారు. అందుకే ఆ వైరస్ కు శాస్త్రవేత్తలు మార్బర్గ్ అని పేరు పెట్టారు. అనంతరం ఆ వైరస్ 12 పర్యాయాలకు పైగా ప్రబలింది. ప్రాణాంతక ఎబోలా వైరస్ కు ఇది కజిన్. ఈ 2 వైరస్లు ఫిలోవైరిడే వైరల్ ఫ్యామిలీకి చెందినవే. జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందింది. నేరుగా లేదా వైరస్ సోకిన వ్యక్తి శరీర స్రావాల ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి శరవేగంగా సోకుతోంది. బాధితుల వడ్డ పరుపులు, దుస్తుల వల్ల కూడా సంక్రమించే ప్రమాదముందని WHO తెలిపింది. మార్బర్గ్ వైరస్ సోకితే ఆకస్మికంగా అస్వస్థతకు లోనవుతారు. సాధారణంగా లక్షణాలు బయటపడటానికి 2 నుంచి 21 సమయం పడుతోంది. అధిక జ్వరం, తీవ్ర తలనొప్పి, అలసట, ఒళ్ళు నొప్పుల వంటివి ఉంటే తొలి సంకేతాలుగా గుర్తించాలి. 3 ఇన్ఫెక్షన్ ముదురుతోంది. డయేరియా, పొత్తి కడుపులో నొప్పి, పట్టేయటం, తల తిరగటం, వాంతులు వంటివి ఉంటాయి. వైరస్ సోకిన 5 నుంచి 7 రక్తస్రావ జ్వర లక్షణాలు బయటపడతాయి. రక్తవాంతులు చేసుకుంటారు. ముక్కు, చిగుల నుంచి రక్తం కారుతుంటుంది. ఇది భయానకమైన పరిస్థితి. మార్బర్గ్ మహమ్మారి ప్రబలే తొలి రోజుల్లో శరీరంపై దురదలేని దద్దులు కూడా కనిపిస్తాయి. అధిక జ్వరం, డయేరియా ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. బాధితులకు చిరాకు, కోపం కలుగుతుంటాయి. ఒక రకమైన అయోమయ పరిస్థితుల్లో ఉంటారు. 8 నుంచి 9 పాటు ఈ లక్షణాలన్నీ కొనసాగిన అనంతరం రక్తస్రావం జరుగుతుంటుంది. ఇప్పటి వరకు ఎలాంటి ఆమోదిత యాంటీవైరల్ చికిత్సలు, వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. ఐవీ లేదా నోటి ద్వారా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. తద్వారా డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. లక్షణాలు, ఇన్ఫెక్షన్ తీవ్రతను అంచనా వేసి సత్వరమే చికిత్స ఇస్తే కోలుకునే అవకాశాలు ఉంటాయి. బాధితులకు కాంటాక్ట్ కాకుండా చూసుకోవాలి.